ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన దేశంలోని పేద ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. సో నేషనల్ మిషన్లో భాగంగా దేశంలోని అన్ని కుటుంబాలకు బ్యాంకింగ్ సర్వీసెస్ అంటే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, డిపాజిట్స్, పేమెంట్స్, క్రెడిట్, ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ లాంటి ఫినాన్షియల్ సర్వీసెస్ని ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ అందిస్తుంది. సో ఈ స్కీమ్ కింద బేసిక్ బ్యాంక్ అకౌంట్ లైన్ని ఎవరైనా జీరో బ్యాలెన్స్తో బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు. సో ఈ వీడియోలో అసలు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అంటే ఏంటి అండ్ ఈ స్కీమ్లో ఉండే ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అండ్ ఈ స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్ అండ్ ఈ స్కీమ్ కోసం ఎలా అప్లై చేయాలి అనే విషయాలన్నింటి గురించి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు గట్ట మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ని పేద ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు 2014 ఆగస్టు 28 రోజున ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. సో ఈ స్కీమ్ ద్వారా ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికైనా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్తో బ్యాంకింగ్ సర్వీసెస్, క్రెడిట్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ ఫెసిలిటీస్ని అందించాలనేదే ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఈ స్కీమ్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో ఉండే వారికి మాత్రమే వర్తిస్తుంది. అండ్ ఈ స్కీమ్లో బిల్టిన్ యాక్సిడెంట్ కవర్తో పాటు యూనివర్సల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ రూపే డెబిట్ కార్డ్ని అందిస్తుంది. అండ్ ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ బెనిఫిట్స్ని బెనిఫిషరీస్ అకౌంట్స్కి డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తుంది. నెక్స్ట్ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన స్కీమ్లో ఉండే ఫీచర్స్ ఏంటంటే ఈ స్కీమ్ కింద మీరు జీరో బ్యాలెన్స్తో బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు అండ్ ఇందులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అయితే చెక్ బుక్ కావాలనుకునే వాళ్ళు వాళ్ళ అకౌంట్స్లో మినిమం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ కింద బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయడానికి యూజర్స్ ఎలాంటి ఛార్జెస్ని పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ స్కీమ్లో భాగంగా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఓవర్ డ్రాఫ్ట్ పై ఇంట్రెస్ట్ రేట్ అనేది బ్యాంకు సేవింగ్స్ అకౌంట్పై డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ స్కీమ్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయడం చాలా ఈజీ అండ్ ఫాస్ట్ అలానే కన్వీనియంట్ కూడా. సో ఈ స్కీమ్ కింద బ్యాంక్స్ అన్ని కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ప్లాట్ఫామ్లో ఉంటాయి కాబట్టి అకౌంట్ హోల్డర్ రిక్వెస్ట్ మేరకు అకౌంట్ని ఏ సిటీలో అయినా ఏదైనా బ్యాంక్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన స్కీమ్లో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే ఈ స్కీమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు. అండ్ ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్ళు ఈ స్కీమ్ బెనిఫిట్స్ని పొందడానికి గాను మరొక అకౌంట్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్స్లో మినిమం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఈ అకౌంట్స్లో చేసే డిపాజిట్స్పై ఇంట్రెస్ట్ మీ కూడా పొందవచ్చు. అండ్ అలానే ఈ స్కీమ్ కింద అకౌంట్ హోల్డర్కి రూపే డెబిట్ కార్డ్ అందించబడుతుంది. ఈ రూపే కార్డ్తో ఏటీఎం నుండి అయినా మనీ విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఈ స్కీమ్ బెనిఫిట్స్ని పొందేందుకు ఎగ్జిస్టింగ్ అకౌంట్ హోల్డర్స్కి రూపే డెబిట్ కార్డ్ కోసం ఎగ్జిస్టింగ్ బ్యాంక్లో అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ కింద అకౌంట్ హోల్డర్కి ఇష్యూ చేసిన రూపే డెబిట్ కార్డ్తో 2 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ని పొందవచ్చు. అండ్ అలానే 30,000 వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ని కూడా పొందవచ్చు. అండ్ ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ అకౌంట్ హోల్డర్స్కి 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ని పొందే ఫెసిలిటీ ఉంది. అయితే అది 6 months పాటు అకౌంట్ ఆపరేషన్స్ సాటిస్ఫాక్టరీగా ఉంటే ఆ తర్వాత ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని పొందవచ్చు. అండ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్స్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అండ్ పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన అండ్ పిఎం సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన అలానే ముద్రా లాంటి స్కీమ్స్కి ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్స్ ఎలిజిబుల్. నెక్స్ట్ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ కింద అకౌంట్ని ఓపెన్ చేయడానికి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 59 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఈ స్కీమ్లో జాయింట్ అకౌంట్ని కూడా ఓపెన్ చేయవచ్చు. అండ్ ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ కోసం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 65 ఇయర్స్ మధ్య ఉంటుంది. అండ్ ఈ స్కీమ్ కింద బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయడానికి ఐడి ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్లో ఏదో ఒక డాక్యుమెంట్తో పాటు రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. అండ్ ఈ డాక్యుమెంట్స్తో మీరు మీకు దగ్గరలోని బ్యాంక్లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ కింద బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు. సో చూసారు కదా, మీరు కూడా ఈ విధంగా ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ యొక్క బెనిఫిట్స్ని పొందడానికి ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకున్నాం. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.